హలో రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడ్ స్టోరీ తెలుగు. అండ్ ఈ రోజు మనం ఎంహై ఎఫ్జెడ్ఎస్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ రివ్యూ అయితే చేయబోతున్నాం. ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఆన్ చేద్దాం అండ్ అలాగే ఆఫ్ చేసి మనకి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఈ వీడియోలో అయితే చెప్తాను మీకు. అండ్ మనం రివ్యూని అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ లక్ష్మీ ఆటోమోటివ్స్ భీమవరం వాళ్ళకైతే స్పెషల్ థ్యాంక్స్ అయితే చేద్దాం. ఈ బైక్ని వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేశారు. వాళ్ళ షోరూమ్ డీటెయిల్స్, కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, వెళ్ళి చెక్ అయితే చేయండి. అండ్ లేచి కూడా మనం టీసీఎస్ ఆన్ అండ్ ఆఫ్ రివ్యూ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ విత్ ద వీడియో. ఫస్ట్ మనం ఎఫ్జెడ్ఎస్ V4లో వాక్ రన్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. అండ్ మనకి ఇది ఆల్రెడీ ఎఫ్జెడ్ఎస్ V4 రివ్యూని అయితే చేస్తాను, మీరు చూడకపోతే కార్డ్స్లో ఉంటుంది అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, వెళ్ళి చెక్ అయితే చేయండి. అండ్ మనం ఇంతకుముందు చేసినసరికి డీలక్స్ వేరియంట్ అనమాట, అది ఒకసారికి గ్రే అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది. అండ్ ప్రజెంట్ మన దగ్గర ఉన్నసరికి రెడ్ కలర్ అనమాట. రెడ్ కలర్ అయితే చాలా చాలా అగ్రెసివ్ లుక్ అయితే ఉందని చెప్పాలి. అండ్ గోల్డెన్ వీల్స్ అన్ని ఇవన్నీ కూడా అయితే బాగుంటాయి, ఒకసారి చూడండి మీరు క్లోజ్ లుక్ అయితే. ఇక్కడ ఎఫ్జెడ్ఎస్ బ్యాజింగ్ వచ్చేసరికి గోల్డెన్ ట్రీట్మెంట్లో ఇచ్చారు. అండ్ వెర్షన్ V4 అయితే చూడొచ్చు. అండ్ అలాగే రెడ్ కలర్ ట్రీట్మెంట్ అయితే చాలా బాగుందని చెప్పాలి. అండ్ చూడొచ్చు మీరు. అండ్ సీట్ వచ్చేసరికి మనకి బర్గండీ కలర్ టైప్ అయితే ఇచ్చారనమాట, ట్యాంక్ కలర్ అయితే ఇచ్చారు, మనకి బాగుందని చెప్పాలి. అండ్ అలాగే రియర్లో కూడా మనకి ఎల్లోస్ అయితే చూడొచ్చు. అండ్ రియర్లో మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఉంది. మీకు కన్ఫామ్గా ఫుల్ రివ్యూ కావాలనుకుంటే ఆల్రెడీ చేస్తాను, వెళ్ళి చెక్ అయితే చేయండి. అండ్ కార్డ్స్లో అయితే ఉంటుంది అండ్ అలాగే డిస్క్రిప్షన్లో పెడతాను అండ్ అలాగే కామెంట్ బాక్స్లో కూడా మీరు చెక్ అయితే చేయండి. ఫస్ట్ మనం టీసీఎస్ ఆన్ చేసి అయితే మనం బైక్ని అయితే డ్రైవ్ అయితే చేద్దాం. ప్రజెంట్ మనకి టీసీఎస్ ఆన్ అయితే ఉందన్నమాట. అండ్ మీకు డ్రైవ్ చేస్తూ అయితే చెప్తాను మీకు. అండ్ చూసారు కదా మనకి ఈ కలర్ అయితే ఎస్పెషల్లీ రెడ్ కలర్ అయితే బాగుందని చెప్పాలి. మనం ఓవరాల్గా 3 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి దీంట్లో, రెడ్, ఇంకోటిసరికి బ్లాక్, ఇంకోటిసరికి డీలక్స్ వేరియంట్ అనమాట. అంటే అది వచ్చేసరికి గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే ఉంది. ఓకే రైడర్స్, మనం ఎగ్జాస్ట్ నోట్ అయితే ఉందాం, మళ్ళీ ఎగ్జాస్ట్ నోట్ విని టీసీఎస్ ఆన్ అండ్ ఆఫ్ టెస్ట్ని అయితే చేద్దాం. చాలామంది అడుగుతున్నారు టీసీఎస్ ఆఫ్ చేసి అండ్ అలాగే ఆన్ చేసి రివ్యూ అయితే చేయబోయాని. ఇప్పుడైతే మనం చేసేయబోతున్నాం. ఓకే, గెట్ ఇన్ ద వీడియో. ఓకే రైటర్స్, మనం రైట్ రివ్యూని అయితే స్టార్ట్ చేద్దాం. ప్రజెంట్ మనకి టీసీఎస్ ఆన్లో అయితే ఉందన్నమాట, మీకు చూపిస్తాను. చూడొచ్చు మీరు, టీసీఎస్ మనకి ఆన్లో అయితే ఉంది. ప్రజెంట్ మనం ఆన్ చేసి రైడ్ చేద్దాం, తర్వాత మనం ఆఫ్ చేసి రైడ్ చేద్దాం. ఆఫ్ చేసి ఆన్ చేసిన తర్వాత మీకు డిఫరెన్స్ ఎలా ఉందో మీకు చెప్తాను. ఓకే, మనం రైట్ రివ్యూని అయితే స్టార్ట్ అయితే చేద్దాం టీసీఎస్ ఆన్ చేసి. ఓకేనా, లెట్స్ గో. మనకి పికప్ అయితే బాగుంది, టీసీఎస్ ఆన్ చేసినా కూడా మీకు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఆన్ చేసినా కూడా మనకి పికప్ అయితే బాగుందని చెప్పాలి. అండ్ అలాగే మిడ్ రేంజ్ కంటే కూడా మనకి చాలా బాగుంది. అండ్ ఈ బైక్ గురించి మీకు ఫుల్ రివ్యూ ఆల్రెడీ చేస్తుంటుంది, వెళ్ళి కార్డ్స్లో చెక్ చేయండి అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా చెక్ చేయండి. అండ్ గురించి మీకు కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంటుంది. ఓకే, మనకి పర్ఫార్మెన్స్లో అయితే ఎటువంటి తేడా అయితే లేదు. మీకు ఒకసారి టీసీఎస్ ఆఫ్ చేసి కూడా మీకు పర్ఫార్మెన్స్ అయితే చెక్ అయితే చేస్తాను. అండ్ ఇక్కడ నుంచి మనం టీసీఎస్ ఆఫ్ అయితే చేద్దాం. ఒకసారి మనం యూడ్ అనేది తీసుకుందాం ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి మనం టీసీఎస్ ఆఫ్ చేసి అయితే మనం రైడ్ అయితే చేద్దాం. ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను టీసీఎస్ ఆఫ్ చేసి ఉంటుందో లేదా. ఇక టీసీఎస్ ఆఫ్ అయితే చేస్తున్నాను ప్రజెంట్, చూడండి. టీసీఎస్ అయితే నేనైతే ప్రజెంట్ అయితే ఆఫ్ చేస్తాను. ఇప్పుడు మనకి రైడింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్తాను మీకు. అండ్ ఓకే, లెట్స్ గో. చూసారు టీసీఎస్ మనకు ఆఫ్ అయితే చేశాను. మనకి పర్ఫార్మెన్స్ అయితే కొంచెం డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. టీసీఎస్ ఆఫ్ చేసిన తర్వాత మనకి వీల్స్ అయితే కొంచెం ఫ్రీగా అయితే రొటేట్ అయితే అవుతున్నాయి అనమాట. అండ్ అలాగే స్కిడ్ అవ్వడం అలాంటివి అయితే మనకి కొంచెం టీసీఎస్లో మీరు అయితే ఫేస్ అయితే చేస్తారు. బ్రేక్స్ వేసినప్పుడు కొంచెం స్కిడ్ అవ్వడం అలాంటివి చేస్తారు, ఎందుకంటే దీంట్లో మనకి సింగిల్ ఛానల్ ఏవియేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అనమాట. అందుకే మనకి కొంచెం బ్రేక్స్ అనేవి లైట్గా స్కిడ్ అయితే అవుతాయి టీసీఎస్ ఆఫ్ చేసి ఉంటుంది. కాకపోతే మనకి టీసీఎస్ ఆన్ చేసుకుని మీరు డ్రైవ్ చేయడం బెటర్ అనిపిస్తుంది నా ఆప్షన్ అయితే. చూడొచ్చు మీరు పర్ఫార్మెన్స్ అయితే మనకి కొంచెం టీసీఎస్ ఆఫ్ చేసాక కొంచెం మనకి పర్ఫార్మెన్స్ అయితే కొంచెం ఇంక్రీజ్ అయితే అయిందనమాట. ఓకే ఓకే,
చూడొచ్చు మీరు పర్ఫార్మెన్స్ అయితే టీసీఎస్ ఆఫ్ చేసిన తర్వాత మనకి కొంచెం పర్ఫార్మెన్స్ అయితే ఇంక్రీజ్ అయిందనమాట. సో ఇదిగే ఓవరాల్గా యమహా ఎఫ్జెడ్ఎస్ V4 టీసీఎస్ ఆన్ చేసి అండ్ అలాగే ఆఫ్ చేసి వీడియో రివ్యూ అయితే. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం చాలా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోతే ఫాలో అయిపోండి అండ్ ఇంకో వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.